హాయ్గా ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని ఒక స్టూడెంట్ యొక్క డేటాని ఎలాగా రీడ్ చేసుకోవాలి మరియు ఆ డేటాని ఎలా యూజ్ చేసుకోవాలో కంప్లీట్గా సి ప్రోగ్రామింగ్ యూస్ చేసుకుని కంప్లీట్గా తెలుగులో చెప్తాను అన్నమాట. సో మనం ఈ వీడియోకి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుంటాం సి ప్రోగ్రామింగ్లో. సో మన ఇక్కడ మన టాస్క్ ఏం లేదు, జస్ట్ మనం యూజర్స్ యొక్క అంటే స్టూడెంట్స్ యొక్క డేటాని తీసుకుని ఆ డేటాను మనం జస్ట్ ప్రింట్ చేస్తాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ ఏం చేస్తానంటే మనకి సి ప్రోగ్రామింగ్లోకి వెళ్ళి అసలు స్ట్రక్చర్స్ అంటే ఏంటో ఒకసారి చెప్తాం అన్నమాట. స్ట్రక్చర్స్ అంటే ఏంటంటే ఇవి యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నమాట. అంటే మనకి ఫర్ ఎగ్జాంపుల్ ఇంటీజర్ కానీ, క్యారెక్టర్స్ కానీ, ఫ్లోట్ కానీ ఇవన్నీ ఏంటంటే ప్రీ డిఫైన్డ్ అంటే ఏంటంటే సి ప్రోగ్రామింగ్లో ఆల్రెడీ ఉన్నాయన్నమాట అవి. అంటే ఇంటీజర్ అంటే నెంబర్స్ కానీ అండ్ క్యారెక్టర్స్ అంటే క్యారెక్టర్స్ కానీ చెప్పి మనకి ఆల్రెడీ ప్రీ డిఫైన్డ్ అవి, అంటే ముందుగానే అవన్నీ ఉన్నాయి, ఫిక్స్ అయిపోయి ఉన్నాయి. అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నాకు యూజర్కి నాకు ఫర్ ఎగ్జాంపుల్ నా రిక్వైర్మెంట్కి అనుగుణంగా నాకు ఒక పని ఉంది, ఆ పనికి అనుగుణంగా నేను ఒక డేటా టైప్ని క్రియేట్ చేసుకోవాలనుకుంటే మనం సి లాంగ్వేజ్లో స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకోవాలన్నమాట. అలా కాకుండా C++లో కానీ జావాలో కానీ పైథాన్లో కానీ అయితే మీరు క్లాసెస్ని యూస్ చేసుకోవచ్చు అన్నమాట. వీటిని క్లాసెస్ని స్ట్రక్చర్స్ని మనం యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అని అంటాం అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ హెడర్ ఫైల్స్ తీసుకుందాం. యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ యాష్ ఇంక్లూడ్ సో stdlib.h దాని తర్వాత ఇంట్ మెయిన్ సో రిటర్న్ 0. దాని తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక స్ట్రక్చర్ని నేను డిఫైన్ చేసుకుంటాను అది. సో మనం మెయిన్ ఫంక్షన్ పైన అంటే మెయిన్ ఫంక్షన్ లోపల కాకుండా మెయిన్ ఫంక్షన్ బయటను మనం డిక్లేర్ చేసుకోవాలి స్ట్రక్చర్ని. సో స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పి నేను ఇక్కడ తీసుకుంటాను. సో స్టూడెంట్కి నేను ఏం చేస్తానంటే మనకి రిక్వైర్మెంట్ ప్రకారం నేను ఏంటంటే నాకు స్టూడెంట్ యొక్క నేమ్ తీసుకుంటాను, చార్ నేమ్ ఆఫ్ 40. సో దాని తర్వాత నేను రోల్ నెంబర్ కూడా తీసుకుంటాను. సో రోల్ నెంబర్ ఇంటీజర్ కదా, ఇంటీజర్ రోల్ నెంబర్ తీసుకుంటాను అండ్ ఏజ్ కూడా తీసుకుంటాను. సో మొత్తం 3 తీసుకున్నాను కదా. మీకు మరీ మీకు కావాలంటే బ్లడ్ గ్రూప్ తీసుకోవచ్చు, జెండర్ తీసుకోవచ్చు. అలా మనకి యూజర్ రిఫైన్ అంటే మనకి రిక్వైర్మెంట్ అనుగుణంగా మనం ఇంక్రీజ్ చేసుకోవచ్చు, డిక్రీజ్ చేసుకోవచ్చు. సో అందుకే మనకి యూజర్ డిఫైన్ అంటారన్నమాట. దాని తర్వాత ఇప్పుడు నేను ఇక్కడ స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్పి నేను ఇక్కడ స్టూడెంట్ లిస్ట్ అని చెప్పి ఒక వేరియబుల్ క్రియేట్ చేసుకుంటున్నాను. చూడండి, స్టూడెంట్ లిస్ట్ అని చెప్పి 5 స్టూడెంట్స్కి నేను ఇక్కడ అసైన్ చేశాను కదా. సో అసైన్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ప్రింట్ ఎఫ్ అని చెప్పి సో ఎంటర్ 5 స్టూడెంట్స్ డేటా. సో నేను ఏం చేస్తానంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎంటర్ 2 స్టూడెంట్స్ డేటా అని చెప్పి 2 స్టూడెంట్స్ యొక్క డేటా మాత్రమే తీసుకుంటాను. దాని తర్వాత మీకు మోడిఫై చేస్తాను, అది ఎలా చేస్తాను కూడా చెప్తాను. సో ఎంటర్ 2 స్టూడెంట్స్ డేటా అని చెప్తాను కదా. సో 2 స్టూడెంట్స్ డేటా అని చెప్పిన తర్వాత నేను ఏం చేస్తానంటే ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో నేను ఒక ఐ అని ఒక వేరియబుల్ కూడా డిక్లేర్ చేసుకుంటాను. సో ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0, ఐ లెస్ దెన్ 2 అండ్ ఐ ప్లస్ ప్లస్ అని చెప్పిన తర్వాత సో ప్రింట్ ఎఫ్ సో ఎంటర్ నేమ్ రోల్ నంబర్ కామా ఏజ్ అని చెప్పి నేను మొత్తం 3 వాటిని ఒకేసారి నేను ఇన్పుట్ తీసుకునేలాగా ఒకేసారి 3 వాటిని అడిగేస్తున్నాను అన్నమాట. ఎందుకంటే మళ్ళీ మనకి టైం వేస్ట్ అవుతుంది కదా, ఎక్కువ వీడియో లెంత్ అయిపోద్ది నేను మళ్ళీ వాటిని కూడా స్కాన్ ఆఫ్ రాస్తే. సో స్కాన్ ఆఫ్ అని చెప్పి ఫస్ట్ దానికి ఏంటి పర్సెంట్ ఎస్ నేమ్ కదా, సెకండ్ ఏంటి పర్సెంట్ డి, దాని తర్వాత కూడా పర్సెంట్ డి అని చెప్పి మొత్తం దాని తర్వాత ఇన్పుట్ మన ఫస్ట్ దాంట్లోకి ఎందుకు వెళ్ళాలి స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ ఐ డాట్ పెట్టుకోవాలన్నమాట. మనకి ఎప్పుడైనా సరే మనకి స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ ఐ అంటే మనకి ఆ పర్టికులర్ ఎరేలో ఉన్న పర్టికులర్ ఎలిమెంట్కి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి నేమ్లోకి వెళ్ళాలంటే డాట్ అని చెప్పుకోవాలన్నమాట స్ట్రక్చర్స్కి. సో డాట్ నేమ్ దాని తర్వాత స్టూడెంట్ లిస్ట్ ఆఫ్ ఐ ఇందులోకి వెళ్ళాలి, సెకండ్ వాల్యూ రోల్ నెంబర్లో కదా వెళ్ళాలి. సో రోల్ నెంబర్ అండ్ స్టూడెంట్, సో స్టూడెంట్ లిస్ట్ కాకుండా నేను ఎస్ అని ఇచ్చుకుంటాను, మరీ పెద్ద అయిపోతుంది కదా. సో ఈ వేరియబుల్ నేమ్ నేను ఎస్ కింద చేంజ్ చేసుకుంటున్నాను అన్నమాట. సో మనకి ఈజీగా ఉంటానికి సో వన్ సెకండ్ ఎస్ డాట్ నేమ్ ఎస్ డాట్ రోల్ నెంబర్ అండ్ ఎస్ ఆఫ్ ఐ డాట్ ఏజ్. సో దీని తర్వాత అలాగా 2 టైమ్స్ లూప్ అయ్యేలా సెట్ చేసుకున్నాం కదా, అంటే 2 స్టూడెంట్స్ డేటా అని చెప్పి. సో అంటే 2 స్టూడెంట్స్ డేటా అని చెప్పి మనం అడుగుతున్నాం కదా,
సో టూ స్టూడెంట్స్ యొక్క డేటా వచ్చింది కదా. సో ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ప్రింట్ ఎఫ్ అని చెప్పి బ్యాక్ స్లాష్ అని ఇచ్చి రిసీవ్డ్ డేటా అని చెప్పి మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఇచ్చి సో మనకి నీట్గా మళ్ళీ ప్రింట్ చేసుకుంటాను అన్నమాట. ఫర్ ఐ ఈజ్ ఈక్వల్ టు జీరో అండ్ ఐ లెస్ దెన్ టూ అండ్ ఐ ప్లస్ ప్లస్. సో మీకు ఒకసారి శాంపుల్గా ఇస్తాను అన్నమాట, దీని తర్వాత కొంచెం చేంజ్ చేస్తాను. సో ఇప్పుడు ఆ టూ స్టూడెంట్స్ యొక్క డేటా మనకి స్టోర్ అయిపోయింది కదా, ఆ టూ స్టూడెంట్స్ యొక్క డేటా నేను ఇక్కడ స్టోర్ చేసుకుంటాను, ప్రింట్ చేస్తాను. ఇప్పుడు ప్రింట్ ఆఫ్ స్టూడెంట్ పర్సెంట్ డి అంటే స్టూడెంట్ వన్ యొక్క డేటా అని చెప్పినట్టు నేను ఇక్కడ చేస్తాను చూడండి. సో బ్యాక్ స్లాష్ ఎన్ అని చెప్పి ఐ ప్లస్ వన్ ఇస్తాను అన్నమాట. అంటే ఐ ప్లస్ వన్ అంటే ఇక్కడ ఐ అనేది జీరో నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి ఐ ప్లస్ వన్ అంటే స్టూడెంట్ వన్ డేటా అని చెప్పి మనకి నీట్గా వచ్చేలా నేను ఇక్కడ ప్రింట్ చేసుకుంటాను. సో ప్రింట్ ఆఫ్ సో నేమ్ ఏమో పర్సెంట్ ఎస్ మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఇస్తాను. దాని తర్వాత రోల్ నెంబర్ సో రోల్ నెంబర్ ఇచ్చి పర్సెంట్ డి ఇచ్చి మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఇస్తాను. దాని తర్వాత ఏజ్ అని చెప్పి సో పర్సెంట్ డి అని ఇచ్చి మళ్ళీ బ్యాక్ స్లాష్ అని ఇస్తాను. సో దీని తర్వాత వాల్యూస్ నేను నా దగ్గర ఉన్న వాల్యూస్ నేను ఇక్కడ వన్ బై వన్ నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటాను. ఫస్ట్ పర్సెంట్ ఎస్ ప్లేస్లో నేము, దాని తర్వాత ఎస్ ఆఫ్ ఐ డాట్ రోల్ నెంబరు, సో దాని తర్వాత ఎస్ ఆఫ్ ఐ డాట్ ఏజ్. సో మనకి ఇలా ఈజీగా ప్రింట్ చేసుకుంటాం. ఒకసారి రన్ చేసి చెక్ చేద్దాం అవుట్పుట్. సో ఎంటర్ టూ స్టూడెంట్స్ డేటా అని అడుగుతుంది కదా. సో ఫస్ట్ ఏంటి నేమ్ కదా, సో యూజర్ వన్ స్టూడెంట్ వన్ అని ఇద్దాం. స్టూడెంట్ వన్ రోల్ నెంబర్ ఏమో 10 అండ్ ఏజ్ ఏమో ఫర్ ఎగ్జాంపుల్ 22. సో దాని తర్వాత స్టూడెంట్ సెకండ్ స్టూడెంట్ డేటా కూడా మనకు కావాలి కదా. వన్ సెకండ్. సో మనకి ఎర్రర్ వచ్చిందన్నమాట. ఎర్రర్ ఎందుకు వచ్చిందో ఒకసారి చూస్తున్నా కానీ. సో మనకి ఇక్కడ ఎందుకు ఎర్రర్ వచ్చిందో చెప్తాను చూడండి. ఇక్కడ అండర్ సింబల్ పెట్టుకోలేదన్నమాట, మనం అండర్ సింబల్ పెట్టుకోవాలి కదా. సో ఇక్కడ ఫస్ట్ దానికి నేమ్కి అండ్ అవసరం లేదు, మిగతా వాటికి అన్నిటికి అండ్ అవసరం కదా. సో ఒకసారి మళ్ళీ రన్ చేస్తాను చూడండి. సో రన్ చేద్దాం. సో ఫస్ట్ నేము స్టూడెంట్ వన్, దాని తర్వాత రోల్ నెంబర్ 10, దాని తర్వాత ఏజ్ 22, దాని తర్వాత సెకండ్ స్టూడెంట్కి ఏమో స్టూడెంట్ 2 అండ్ రోల్ నెంబర్ 11 అండ్ ఏజ్ 22. సో మనకి ఇక్కడ రిసీవ్ డేటా అని చెప్పి స్టూడెంట్ వన్ యొక్క డేటా అండ్ స్టూడెంట్ సెకండ్ టూ యొక్క డేటా నీట్గా ఎలా ప్రింట్ అయిందో చూసారు కదా. ఇది అన్నమాట మనకి స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని స్టూడెంట్ డేటా తీసుకోవడం. సో ఇక్కడ మనకి ప్రాబ్లం ఏంటంటే మనకి ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో మనకి ముందే తెలియదు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత మనం ఎంతమంది స్టూడెంట్స్ వస్తారో తెలిస్తే మనకి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 5 ఇచ్చాను, అలా కాకుండా ఒక 20 మెంబర్స్ స్టూడెంట్స్ వస్తే, అలా కాకుండా 100 వస్తే, లేకపోతే 2 మెంబర్స్ స్టూడెంట్స్ డేటా మనకి కావాలితే రిసీవ్ రీడ్ చేసుకోవాలనుకుంటే అలాంటప్పుడు మనం డైనమిక్గా మెమరీని అలొకేట్ చేసుకోవాలన్నమాట. మన స్ట్రక్చర్ అరేకి డైనమిక్గా మనం మెమరీ అలొకేట్ చేసుకోవాలన్నమాట. దానికి stdlib.h అనే అడ్రస్ ఫైల్స్లో ఉన్న కొన్ని ఫంక్షన్స్ ఇప్పుడు యూస్ చేసుకుంటాం. సో దానికోసం ఇప్పుడు ఏం చేస్తానంటే సో స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ అని చెప్పి ఎస్ అని పెట్టుకున్నాను కదా. సో అలా ఎస్ పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తానంటే ఇప్పుడు సో స్ట్రక్ట్ స్టూడెంట్ అని చెప్ దానికన్నా ముందు నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఎన్ అనే ఒక వేరియబుల్ తీసుకుంటాను. ఎన్ అనే వేరియబుల్ తీసుకున్న తర్వాత ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని చెప్పి స్టూడెంట్స్ యొక్క డేటా తీసుకుంటాను ఇప్పుడు. సో స్కాన్ఎఫ్ పర్సెంట్ డి అండ్ ఎన్లోకి వాల్యూ తీసుకుంటాం. సో బేస్డ్ ఆన్ ఎన్ వాల్యూ, సో మనకి ఎంతమంది స్టూడెంట్స్ ఉన్నారో ఎన్లో వచ్చిన వాల్యూ ప్రకారం మనం అన్ని స్టూడెంట్స్ యొక్క డేటా ఇప్పుడు క్రియేట్ చేస్తాం చూడండి. సో స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ ఉంది కదా, ఎస్ ఉంది కదా. సో ఇది నేను కింద తీసుకుంటాను ఇప్పుడు. సో కింద తీసుకుని ఈజీక్వల్ అని చెప్పి స్ట్రక్ట్ స్టూడెంట్ స్టార్ అని చెప్పి ఎంఎల్లాక్ అని చెప్పిన తర్వాత ఎంఎల్లాక్ అనే ఫంక్షన్ ఉంది కదా, ఎంఎల్లాక్ అనే ఫంక్షన్ మనకి ఇక్కడ stdlib.h అనే హెడర్ ఫైల్స్ ఉంటుంది కాబట్టి ఈ ఫంక్షన్ యూజ్ చేయాలంటే మనం ఈ హెడర్ ఫైల్ని ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి. దాని తర్వాత ఎన్ ఇంటూ సైజ్ ఆఫ్ స్ట్రక్ట్ స్టూడెంట్.
సో మనకి ఇక్కడ ఏంటంటే ఒకసారి చూసుకున్నట్టయితే మీకు ఒకసారి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ మనం ఫస్ట్ ఓకే ఎన్ని మంది స్టూడెంట్స్ ఉన్నారో అడుగుతున్నాం కదా, ఎన్ని మంది స్టూడెంట్స్ వచ్చిన తర్వాత ఎన్లోకి వాల్యూ తీసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తామంటే మెమరీ అలొకేట్ చేస్తున్నాం అన్నమాట. ఎంఎల్ఏ కంటే మెమరీ అలొకేట్ ఎంతమందికి ఎన్ ఇంటూ ఎంతమంది ఎంటర్ చేస్తే అంతమందికి మనం మెమరీని మనం డైనమిక్గా అలొకేట్ చేస్తాం అన్నమాట. అలొకేట్ చేసిన తర్వాత ఇప్పుడు యాజ్ యూజువల్గా మనకి ఇక్కడ ఎన్ వాల్యూ ఇచ్చుకొచ్చామాట. ఎందుకంటే ఇప్పుడు టూ స్టూడెంట్స్ డేటా అనుకుంటే ఇక్కడ మనకి ఆటోమేటిక్గా టూ స్టూడెంట్స్ డేటా తీసుకుంటాం. దాని తర్వాత ఆ టూ స్టూడెంట్స్ డేటా మనం ఇక్కడ ప్రింట్ చేసుకుంటాం అన్నమాట. ఇక్కడ కూడా నేను ఎన్తో రిప్లేస్ చేస్తాను. సో చాలా సింపుల్ ప్రోగ్రామ్ కదా. సో ఇప్పుడు ఒకసారి రన్ చేసి మనం అవుట్పుట్ చెక్ చేసుకుందాం. సో నేను ఇప్పుడు 1 ఇస్తాను అన్నమాట, ఎంటర్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అన్నారు కదా. సో నేను 1 ఇస్తాను. సో నేను ఫస్ట్ స్టూడెంట్ 1, దాని తర్వాత రోల్ నెంబర్ ఏమో 10 అండ్ ఏజ్ ఏమో 22 ఇస్తాను. సో మనకి ఈజీగా రిసీవ్ డేటా ఓన్లీ 1 స్టూడెంట్ యొక్క డేటా మాత్రమే డైనమిక్గా ప్రింట్ అయిందన్నమాట. సో మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. సో ఈ వీడియోలో మనం స్ట్రక్చర్స్ కాన్సెప్ట్ యూస్ చేసుకుని స్టూడెంట్ డేటా ఎలా రీడ్ చేసుకోవాలో ఎలా వర్క్ చేసుకోవాలో కంప్లీట్గా నేర్చుకున్నాం కదా. సో మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కన్సిడర్ సబ్స్క్రైబింగ్. స్టే హార్డ్, స్టేయింగ్.